బీసీలకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండదండగా ఉంటుందని రామచంద్రపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు కల్పించామని మంత్రి వేణు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని రెడ్డి సుబ్రహ్మణ్యం తనదైన శైలిలో విమర్శించారు. స్వాతంత్ర్యం తర్వాత బీసీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి బీసీలను అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మాయమాటలు చెప్పి అనవసర పదులను సృష్టించుకుని వైసీపీ కార్యకర్తలకు ప్రజాధనం అంతా దోచిపెడుతుందని విమర్శించారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి వేణు కళ్ళు తెరిచి చూడాలని బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకి ఒక గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం. ఈ దేశానికి స్వాతంత్రం 1947లో వస్తే 1982లో తెలుగుదేశం పార్టీ మహానుభావుడు ఎన్టీ రామారావు పార్టీని స్థాపించి అధికారంలో చేపట్టిన తర్వాత ఈ బీసీలకు గుర్తింపు వచ్చింది అనేది నగ్న సత్యం. అప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు ఓటు వేసే యంత్రాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత బర్రెలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, పనిముట్లు ఇస్తామని సరిపెట్టే రోజులు బీసీలకి. కానీ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించి వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, మండల పరిషత్ అధ్యక్షులుగా, జెడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా ఈ స్థానిక సంస్థల్లో బీసీలు వచ్చేలా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇది ఎవరు అవునన్నా కాదన్నా నగ్న సత్యం. ఈనాడు బీసీలకి 56 కార్పొరేషన్లు ఇచ్చామని పదే పదే చెబుతున్నారు. ఈ మంత్రి గారు కూడా చెప్తారు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు, నేను బీసీ శాఖ మంత్రిని 56 కార్పొరేషన్లు ఇచ్చామని నేను అడుగుతున్నా సూటిగా. మీ కార్పొరేషన్లు ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ల ద్వారా ఒక్క రూపాయి నా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? ఆ వర్గాలకు సంబంధించి ఏమైనా ఉపయోగ కార్యక్రమాలు చేశారా అని బీసీ శాఖ మంత్రి గారిని నిలదీసి నేను సూటిగా నేను అడుగుతూ ఉన్నాను. ఒక కార్పొరేషన్ మీరు ఇచ్చారంటే వాస్తవంగా పరిశీలిస్తే మీ పార్టీ కార్యకర్తలకి ఒక పదవి ఇచ్చే చైర్మన్ అయితే ఒక వేతనం, అలాగే కార్ ఎలవెన్స్, ఎటెండర్ ఎలవెన్స్ అని 130,000 రూపాయలుగా ఒక్కొక్క చైర్మన్కి ప్రజాధనాన్ని వాళ్ళకి ఇస్తున్నారు. కార్యకర్తలకి డైరెక్టర్లు అయితే ఒక 15,000 వాళ్ళకి ఇస్తున్నారు. ఇలాగా కోట్లాది రూపాయలు మీ కార్యకర్తలను పదవుల్లో నియమించి వారికి జీతభత్యాల కింద ఇస్తున్నారే తప్ప ఏ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా ఉపయోగపడినటువంటి దాఖలాలు ఉన్నాయా అని మీరేదైనా సమాధానం చెప్పగలరా అని నేను ఈ మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక చిట్టిపల్లి కార్పొరేషన్ ఉంది, 10 మంది చిట్టిపల్లికి అందులోంచి నిధులు ఏదన్నా రుణాలు ఇవ్వాలి. విదేశీ విద్య ఉంటే ఆ విద్య చదువుకోవడానికి ఉపయోగపడాలి. అటువంటి కార్యక్రమాలు ఏమీ లేవు. సున్నా కార్పొరేషన్లు ఇచ్చారు, నిధులు లేవు, అధికారాలు లేవు, ఉత్తు కార్పొరేషన్లు ఇచ్చారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేషన్కి జనాభా దామాషా ప్రకారంగా నిధులు కేటాయించి ఆ వర్గాలకు ఉపయోగపడేటట్లు చేస్తామని కూడా మనం చేస్తున్నారు. ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చేసరికి బీసీలంటే ఒక చెట్టు పంజలే కాదు, 139 కులాలు ఉన్నాయి. అందరినీ దృష్టిలో పెట్టుకుని అందరికీ న్యాయం చేయాలన్న ఆలోచన తెలుగుదేశం పార్టీకి ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో నియోజకవర్గం ఇన్ఛార్జిగా నాకు కూడా ఉంది. అందుకే 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో 2 బీసీలకు ఇచ్చాం. 1 రామచంద్రపురం రూరల్, 2 గంగవరం. 2 చెట్టుపల్లికి ఇవ్వలేదు బీసీలంటే చెట్టుపల్లి అనుకోలేదు మేము. 1 చెట్టుపల్లికి ఇచ్చాం, 2వది ఫిషర్మెన్ కమ్యూనిటీ చల్లంగ మెదూరులోకి ఇచ్చాం, ఇక్కడ పెంకే సాంబశివరావు గారికి ఇచ్చాం. ఇది మా సమన్యాయం. అంటే బీసీలు అంటే మేము చెట్టుపల్లిదలే అని పరిమితంగా మేము ఆలోచించాం.
శక్తి బలజులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారికి వారికి అవకాశం కల్పిస్తూ ఫిషర్మెన్కి రజకులకి లేకపోతే నావీ బ్రాహ్మణులకి లేకపోతే చేనేత పద్మశాలీలకి అందరికీ కూడా సమన్వయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి బీసీలకి అన్ని కులాలకి కూడా న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీని బలపరచండి అందరి బీసీలకి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను।